ఇంత జరుగుతుంటే ఇక్కడ మేధావులు లేరా తెలంగాణలో? ఏమో ఎవరికి తెలుసు, నాకైతే తెలియదు మేధావులు ఉన్నారని. అరే చాలా మంది నాకైతే తెలియదు. ఇప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లేకపోతే ఇతర సభలలో మాట్లాడుతున్నారు కదా, నాకు తెలియదు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి సీనియర్ నాయకులు, మీరు తెలియదు అంటే? నాకు తెలియదు. నేను ఎప్పుడు నేను సీనియర్ అనుకుంటున్నాను, నేను ఎప్పుడు నిరంతర విద్యార్థిని అని ఫీల్ అయినా, ఎప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప నేను ఎప్పుడు మేధావిని అని గాని, నేను ఎప్పుడు నేను డాక్టరేట్ కోర్సు చదువుతున్నా అది వస్తుంది అని నేను ఎప్పుడు నేను ఫీల్ కావట్లేదు. ఆ పట్టా నాకు ఉపయోగపడ్డ నాడే నేను ఇలా నేను ఒక డాక్టర్ అని ఫీల్ అవుతా. నేను ఒక డాక్టర్ పట్టా వచ్చిన అది పనికిరాంది అయితే ఎందుకు దాని వల్ల. సో ఎప్పుడు నేను ఎప్పుడు నిరంతర విద్యార్థిని, చచ్చిపోయే వరకు అంతే తప్ప గాని, నేను ఎప్పుడు గొప్ప మేధావిని, నాకు బాగా జ్ఞానం ఉంది, సమస్యల పట్ల అవగాహన నేను అనుకో నా దృష్టికి వచ్చిందే మాట్లాడుతున్నా నేను, అంతకు మించి నాకు తెలివి లేదు, అవగాహన కూడా లేదు. మరి కేసీఆర్ పాలన దించేద్దాం, ఉంచాలి బరాబర్ దించాలి. దించకపోతే వచ్చే 10 తరాలు ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకకు పోయింది, 2-3 జనరేషన్స్ ఇప్పటికి నాశనం అయినాయి, మళ్ళీ భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి, బరాబర్ నాశనం అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు, నేనేమంటున్నా అంటే నేను ఈ పార్టీకి ఆ పార్టీ అని నేను ఏదన్నా పార్టీ కండువా వేసుకుంటే నా పార్టీ ఓటేయమని అడుగుతా, నేను ఏ పార్టీ కండువా వేసుకోలేదు కాబట్టి బరాబర్ నేనేమంటున్నా అంటే ఎవడు ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో యూడు అన్న కాలోజీ మాట ఉంది కదా, ఆ మాటతో నేనేమంటున్నా అంటే 10 మంది 20 మంది నామినేషన్లు వేస్తారు, ఆ నామినేషన్ లేచిన దానిలో ఎవడో ఒకటి మంచోడు ఉంటాడు. పైసలు పెట్టకుండా మేము గెలిపిస్తాం, ఇది మా రిఫార్మ్ అని మీరు ఆ నమ్మకం ఉందా? మీ నమ్మకం ఉందా? ఏమో రావాలి, అది చివర్లో వస్తుంది, రాదని కాదు ఎప్పటికో ఒక నాటికి వస్తుంది. ఎందుకంటే ఓ రోజు పోతూ పోతున్న కొద్దీ ఈ అవినీతి అంతం కాకపోతే ఎన్నడో ఒకనాడు ఫుల్ స్టాప్ కావాలి కదా. అవినీతి కోరల్లో ఎక్కుకొని ప్రజా సంక్షేమ పాలన నడవన్నాడు ఎవడో ఒకటి రిఫార్మ్ చేసేటోడు ఎన్నుకోవాలి కదా, మన కోసం ఏదైతే పేద ఓటర్ కోసం పనిచేసేటోడు ఒక ఎవడో ఒకటి రావాలి కదా. కొద్దిగా లేసే ఒక ఎమ్మెల్యే అనేటోడు ఇలా పెళ్లిల పొంటి తిరగాలి, బాడల పొంటి తిరగాలి, తిరిగి నీకేం పని ఉంది, నేనేం చేయాలి, నా బాధ్యత ఏంది అని తిరగాలి. ఇలా ఓటర్కున్న నాడు ఎట్లా తిరుగుతాడో అదే విధంగా ఇలా నీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అది కదా పరిపాలన. ఎమ్మెల్యేలు కనబడరు కదా మనకు, మన ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్ లకే పరిమితం. గొప్ప రాష్ట్రం కదా, భూముల రేట్లు అద్భుతంగా పెరిగినాయి, అద్భుతంగా పెరిగినాయి. గజం అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయి గజం అమ్మితేనే. అంత ఇంత పెద్ద గొప్ప రాష్ట్రంలా ఇంకేముంటది విలాసం తప్ప, దానేమంటారు విలాసం తప్ప అర్థనాదాలు ఎక్కడ కనిపిస్తాయి? వాళ్ళకి ఎందుకు కనబడతాయి, వాళ్ళకి ఏం అవసరం? అంతే, ఏసీ డోర్ కారు తనకి. ఇప్పుడు బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ మళ్ళొకసారి ప్రయాణం అవుతాడు, బరాబర్ అవుతాడు, బరాబర్ అవుతాడు. రాజకీయాలలో ఇంకో మాట ఉంటది, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరని. సో కాబట్టి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితాయి. ఇలా ఒకవేళ బీజేపీ కేంద్రంలో ఓడిపోయింది అనుకో, ఓకే, కేంద్రంలో ఆ కూటమి వచ్చింది అనుకో, కేసీఆర్ పోయి కూటమితో జట్టు కడతాడు, అంతే. ఎందుకంటే బిడ్డ కాపాడుకోవాలి, కొడుకు కాపాడుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి వాళ్ళందరూ లక్కాకులోళ్ళు, ఒకాకులా కలిసి చదువుకున్న వాళ్ళు, ఒకాకులా తిన్నోళ్ళు, వాళ్ళంతా ఇదైతారు తప్ప ఇంకొకటి ఏముండదు.